शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नान् उपशान्तये ॐ श्री गुरुभ్యో नमः। नमस्ते अंडी, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి అఖండ దైవిక వస్తువు అనేది కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను। ఇది అద్భుతమైనటువంటి నరఘోష, శత్రుభయం, చెడు దృష్టి, మరి ఎవరైనా మన మీద బ్లాక్ మ్యాజిక్ చేసినా కూడా వీటినన్నిటిని రక్షించే ఏకైక సాధనం ఏదైనా ఉంది అంటే ఈ బ్లాక్ ఎర్త్ మాత్రమే। ఈ బ్లాక్ ఎర్త్ ని మనం ఎక్కడ వేయాలి? ఇది ఇంటి గుమ్మానికి ఒక మేకు కొట్టండి, ఆ మేకు కొట్టి ఆ మేకుకి ఈ బ్లాక్ ఎర్త్ ని వేయండి। కొంతమంది వీటిని చూస్తే బయటి వాళ్ళు చూస్తే అనుకో అనుకుంటారు ఇంటి ముందట ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనలో కూడా కొంతమంది ఉంటా ఉండొచ్చు। అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ మనం ఎరుపు వస్త్రంలో చుట్టాలి। చుట్టేసి ఇంటి వెంటిలేటర్ ఉంటుంది పైన, ఆ వెంటిలేటర్ కి ఇట్లా అడ్డంగా కట్టండి, అడ్డంగా కట్టండి। అదే మనం ఇంటి ముందడి వేసినప్పుడు మేకు కొట్టి ఇలా వేయండి। ఎరుపు వస్త్రంలో ఉంటే మాత్రం అడ్డంగా కట్టుకోండి, ఇట్లా అడ్డంగా ఉండేటట్టు కట్టుకుంటే మనకు చెడు అనేది కూడా మన వైపు కూడా చూడదండి। మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం, మనకు ఇంట్లో ఏదో సమస్యలు ఏదో ఏదో చేసుకొని మనం మనల్ని కొంతమంది ఏం చేస్తారంటే బ్లాక్ మ్యాజిక్ వలన మన ఆలోచన విధానాన్ని డిస్టర్బ్ చేస్తారు। మనం బండి మీద వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, మనం ఏదో ఆలోచనలో ఉంటాము, మనకు యాక్సిడెంట్లు జరుగుతాయి। ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే రెండే రెండు కారణాలు ఉంటాయండి। ఒకటి, విపరీతమైనటువంటి మద్యాన్ని తాగడం వలన మనకు ముందు వస్తున్నటువంటి వెహికల్ ఏంటో అర్థం కాకుండా స్పీడ్గా తాగడం వల్ల యాక్సిడెంట్లు అయి మరణాలు సంభవిస్తాయి। రెండోది, ఇంట్లో ఉన్నటువంటి స్థితిగతుల వలన, అయ్యో నేను అప్పు కట్టుకోవాలి, నాకు 3వ తారీఖు వస్తుంది చిట్టీలు కట్టుకోవాలి, నేను ఒక అతనికి అప్పు అతను నేను అతనికి అప్పు ఇంట్రెస్టులు పే చేయాలి, నాకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు, ఇబ్బంది పడుతున్నాను, ఇట్లా మానసిక ఆందోళన ఎక్కువ చెందుతుంటారు। అలా వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ కానీ బైక్ డ్రైవ్ చేస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఈ టెన్షన్లు పెట్టుకుంటారు। టెన్షన్లు పెట్టుకోవడం వల్ల దేనికైనా మనం తాగించి డ్రైవింగ్ చేస్తూ కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది। అట్లా మనకు ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయండి। మనకు కావలసి మనం చూసినట్టయితే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నారనుకోండి, ఈ అన్యోన్యంగా ఉన్నప్పుడు కూడా మనమంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతబడి చేసి మీదేస్తారు, ఉంటుందండి పవర్ ఉంటుంది, చేతబడి మీద వేసినప్పుడు ఆ భార్య భర్తలను విడగొట్టడం, ఆ భర్తను వాళ్ళ వైపుకు తిప్పుకోవడం, వాళ్ళ ఆలోచన మొత్తం వాళ్ళ మీదనే ఉంటుంది। ఇంకా ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ ఎట్లా చేస్తారంటే, మనం తినేటువంటి స్వీట్ బాక్సులలో ఒక చుక్క వాటికి సంబంధించినటువంటి మరుగు మందు అంటారు, వాటిని వేస్తారు దాంట్లో రెండు। ఇంకొకటి ఏంటంటే కొబ్బరి నీళ్ళలో పోసి ఈ మంత్రాన్ని ప్రయోగిస్తారు, కొబ్బరి నూనెలో కూడా బాడకు పెట్టించేసి దాన్ని చేస్తారు, ఇట్లా రకరకాలుగా మనకు ప్రయోగాలు చేస్తారు। కొంతమంది ఇలా చేస్తే, కొంతమంది ఈ భాద్రపద మాసంలో అశ్వయుజ మాసంలో ఇవి ఏమీ లేకుండా, ఇవి ఏమి కలిపి ఇవ్వకుండా ఓన్లీ ఈ మంత్రగాళ్ళు అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ప్రయోగించడం జరుగుతుంది। మనిషి సంబంధించినటువంటి వెంట్రుకలు కానీ, వాళ్ళు వాడినటువంటి బట్టలు కానీ, వాళ్ళు వాడినటువంటి చెప్పులు కానీ, వాళ్ళు అడుగు వేసినప్పుడు అడుగు కింద ఉన్నటువంటి మట్టిని బట్టి కానీ తాంత్రికులు పూజలు చేస్తారండి। ఇది మీరు నమ్ముతారో నమ్మరో, నేనైతే 100% నమ్ముతున్నానండి, నాకు తెలుసు, ఎందుకంటే నేను 9 మంది గురువుల దగ్గర శిష్యరికం చేశాను, 9 మంది గురువుల దగ్గర శిష్యరికం చేశాను। వీటికి సంబంధించినటువంటి మన నరదృష్టితో చూస్తే నాపరాయి కూడా 4 ఒక్కలు కావాల్సిందే, అంత పవర్ ఉంటుందండి, ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది, 100 to 200% చెప్తున్నాను। మన మీద చెడు ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మనం ఎవరిని నమ్మడానికి లేదు, మనం బాగుంటే ఓర్వలేని వాళ్ళు ఇంటి పక్కలో చుట్టుపక్కల ఉంటారు, బంధువులలో ఉంటారు, ఫ్రెండ్స్లలో ఉంటారు, ప్రతి ఒక్కరూ ఏదో విధంగా చూస్తారు, బయటికి మాత్రం చాలా తీయగా మాట్లాడుతూ ఉంటారు। ఏదో శాస్త్రం చూసారా, పెట్టిపోయినమ్మనట పెరట్ల కనుక సాగదోలిందట, ఇంటికి వస్తే గ్లాస్ వాటర్ కూడా ఇవ్వరు, ఇవ్వకుండా వాళ్ళు
ప్రయాణం కట్టినప్పుడు ఊరు శివార్ల గనక సాగదు లేదట ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటా అబ్బా ఎంత ప్రేమ ఉందో చూడండి ఆ వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళు అక్కడి వరకు పంపిస్తున్నారు అని అట్లా అంటే మీదికి మాత్రం తీయటి మాటలు మాట్లాడుతుంటారు లోపల మాత్రం కటిక విషయం చేదును లోపల పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటారు ఎవరైనా సహజంగా ఉంటుందండి మరి అలాంటి దృష్టిని కాపాడేది కేవలం బ్లాక్ ఎర్త్ మాత్రమే ఇది మహాలయ అమావాస్య రోజు మొన్న వైనటువంటి మహా భాద్రపద మాసంలో వచ్చినటువంటి మహాలయ అమావాస్య రోజు మనకు ఆ రోజు అమావాస్య రోజు మన దగ్గర ఉన్నటువంటి పండితులు 1,00,000 బ్లాక్ ఎర్తులకు పూజలు నిర్వహించారండి దీన్ని శక్తివంతం చేశారు ఒక్కొక్క బ్లాక్ ఎర్తుని శక్తివంతం చేశారు ఈ శక్తివంతం చేసినటువంటి బ్లాక్ ఎర్త్ని మేము ఈ సంవత్సరం పొడుగునా కూడా ఎవరికి కావాలంటో వాళ్ళకి అందజేస్తాం ఇది పెద్ద కాస్ట్ ఉండదండి మీకు పూజా సామాగ్రి షాపులలో కూడా దొరుకుతాయి ఎక్కడైనా ఉంటే చూడండి ప్రయత్నించండి మీ దగ్గర గనుక ఉన్నట్టయితే మాకు పంపించండి మన దగ్గర ఉన్నటువంటి బ్లాక్ ఎర్త్ మీకు ఇస్తాను ఇది మేము మళ్ళీ వచ్చే మహాలయ అమావాస్య రోజు మేము పూజలు పెడతాం ఇది ఆ ఒక్కరోజు మాత్రమే పూజలు చేయాలండి అందుకే ఎంత ఖర్చైనా కానివ్వండి అని చెప్పేసి 1,00,000 బ్లాక్ ఎర్తులను నేను ప్రత్యేకంగా తయారు చేయించాను వీటిని ఈ క్రిస్టల్స్ మన దగ్గర ఉన్నటువంటి క్రిస్టల్స్ నేను వేరే కంట్రీ నుండి తెప్పించాను వీటిని ఈ క్రిస్టల్స్ని ఈ చైనాలో మాత్రమే దొరుకుతాయి అక్కడ వాళ్ళకే దొరుకుతాయండి ఈ బ్లాక్ క్రిస్టల్ మన దగ్గర దొరకదు మళ్ళీ అక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేశాను వీటిని ప్రత్యేకంగా అల్లించే విభాగాన్ని తయారు 1,00,000 బ్లాక్ ఎర్తులు తయారు చేయించానండి దీన్ని ఎప్పుడైనా కూడా దీన్ని మనం పూజలో పెట్టించి అమావాస్య రోజు దీన్ని శక్తివంతం చేస్తాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదండి మన ఇంటిని మన పిల్లల్ని మన కుటుంబాన్ని రక్షణ కవచంగా రక్షణ వలయంగా ఏర్పాటు చేస్తుందండి చెడు దృష్టిని ఎట్టి పరిస్థితులలో అక్కడికి రానివ్వదండి ఇంకొకటి ఏంటంటే ఈ భాద్రపద మరి ఈ యొక్క ఆశ్వయుజ మాసాలలో ఎక్కువగా చెడు ఎక్కువగా ప్రేరేపిస్తుందండి ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఈ కార్తీక మాసంలో కూడా చెడు ఎక్కువగా మనకు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుంటుంది ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి తులారాశిలో ఉన్నటువంటి రవి మేషరాశిలోకి ప్రవేశించడం వరకు ఇలాంటి సమస్యలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి మనకు తాంత్రికులు ఎవరైనా పూజలు చేయాలి వాళ్ళని మనం నష్టపరచాలనుకుంటే మీకు ఈ ఒక ఎప్పుడు ఈ భాద్రపద మాసం అంటే ఈ యొక్క సెప్టెంబరు ఈ సెప్టెంబర్ నుండి మళ్ళీ ఫిబ్రవరి వరకు సమస్య ఎక్కువ ఉంటుందండి మార్చి వరకు రమారమి మార్చి వరకు వీళ్ళకు ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం అండి ఈ కాలవాలంలోనే చేస్తుంటారు ప్రతి అమావాస్య రోజు చేస్తుంటారు తాంత్రిక పూజలు అలాంటి వాటిని మనం రక్షణగా ఉండాలండి తప్పకుండా ఉండాల్సిందే మన ఇంట్లో చిన్నపిల్లలు జన్మించారనుకోండి ఆ చిన్నపిల్లలు జన్మించినప్పుడు కొంతమంది మన పిల్లల్ని చూడడానికి వస్తారు సరే వాళ్ళ లోపల చెడు దృష్టి లేకున్నా కూడా వాళ్ళ దృష్టి ఏం చూపెడుతుంటే పాప అందంగా ఉంది చాలా బాగుంది అని చెడు దృష్టి పడుతుంటుంది అందుకే మన పూర్వకాలంలో ఈ చేపలకు సంబంధించిన వలలు ఇంటి ముద్ర కడుతుంటారు లేదంటే కలబంద వేర్లను కడుతుంటారండి కలబంద వేర్లను కానీ ఒక గుమ్మడికాయను కానీ ఈ చేపకు సంబంధించినటువంటి వలను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల చెడు దృష్టిని ఆపివేస్తుందని వాళ్ళ ఒక నమ్మకం కానీ వాస్తవానికి ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా పిల్లలకి కాటుక పెడుతుంటాం ఆ కాటుక పెట్టడం వలన కూడా చెడు దృష్టిని కొంతవరకు ఆపేస్తుందండి ఆ దృష్టి కొంతమంది దృష్టి రేంజ్ పెద్దగా ఉంటుంది ఆ దృష్టి పడితే మొత్తం టోటల్గా సర్వనాశనం అయిపోతుందండి పిల్లల విషయంలో కూడా వాళ్ళ దృష్టి పడకుండా ఉండాలండి ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా చక్కగా ఉంటారు అందుకే పిల్లలు పుట్టినటువంటి ప్రతి ఇంట్లో కూడా ఈ బ్లాక్ ఎర్త్ అనేది కూడా ఒకటి ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుందండి 100 to 200% చెప్తున్నాను కాబట్టి ఈ బ్లాక్ ఎర్త్ అనేది కూడా మనకు ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుందండి మనం ఈ బ్లాక్ ఎర్త్ని ఓన్ హౌస్లలో కానీ రెంట్ హౌస్లలో కానీ పెట్టుకోవచ్చండి ఓన్ హౌస్లలో మనం పెట్టుకుంటే ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది రెంట్ హౌస్లలో కొంతమంది మేము ఫ్లాట్ వదిలేస్తున్నామంటే తీసుకెళ్ళచ్చండి మళ్ళీ వేరే కాడ పెట్టేసి ఎప్పుడైనా కూడా ఒక హౌస్ నుండి ఒక హౌస్కు షిఫ్ట్ అయినప్పుడు కేవలం అమావాస్య రోజు మాత్రమే పెట్టుకోండి అది మీకు చాలా మేలు జరుగుతుంది లేదు మీకు అక్కడే వదిలేస్తారంటే వదిలేయచ్చండి ఏం పర్వాలేదు ఇంకో కొత్తది ట్రై చేసుకోండి కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కొత్తది ట్రై చేసుకోండి మనకు చాలా మేలు జరుగుతుందండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే
ఇప్పుడు మన పిల్లలు కాని పెద్దవాళ్ళు కాని మనం నాలుగు బాటల కూడలల్లో నుంచి మనం వస్తుంటాం ఆ నాలుగు బాటల కూడలల్లోకి వచ్చినప్పుడు మనకు అక్కడ కొబ్బరికాయలు నిమ్మకాయలు వగైరా వగైరా అక్కడ పడేస్తారు మనం తెలుసు తెలియకను వాటి నుంచి దాటి వస్తుంటాం దానికి ఉన్నటువంటి శక్తి అనేది కూడా దానికి ఉన్నటువంటి నెగటివ్ అంతా కూడా మన ఎంబడి వస్తుంటుంది మన పూర్వకాలం ఏందంటే ఇంట్లో ఇంటి బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి మన కులాయి గాని బావులు గాని ఇంటి ముందట మంచి చక్కగా వాటిని తీసుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి ఇప్పుడు ఆ లేదేం లేదు చెప్పులు బయటడుస్తున్నాడు లోపలికి వస్తున్నాడు ఇంట్లో బాత్రూమ్ లో బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ లో కాళ్ళు కడుక్కుంటున్నారు దీనివల్ల కూడా చాలా సమస్యలు ఎదురవుతుంటాయి కాబట్టి ఏది ఏమైనా బ్లాక్ ఎర్త్ అనేది కూడా మన జీవితాన్ని మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని తప్పకుండా కాపాడుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ బ్లాక్ ఎర్త్ గురించి మీరు వివరంగా తెలుసుకోవాలనుకుంటే మీరు కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి వారు పర్సనల్ గా వాళ్ళని కనుక్కోండి వాళ్ళకు వివరాలన్నీ కూడా మీకు తెలియపరుస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు।